బీజేపీతో టచ్లో పద్దెనిమిది మంది ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు అవునా నిజమేనా సునీల్ దేవదర్ ఏపీ బీజేపీ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ ఏమంటున్నాడు మొత్తం పద్దెనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు చంద్రబాబే కాదు తన క్లోజ్ అసోసియేట్స్ కుటుంబ సభ్యులు కూడా అవినీతిలో కూరికిపోయారు తన త్వరలో జైలుకి వెళ్లడం ఖాయం టీడీపీ కొలాప్స్ దశలో ఉంది ఇదేదో నిజం అనుకుని చంద్రబాబు వెంటనే జనాల్లోకి వెళ్ళి నేను ఎందుకు ఓడిపోయాను అనే శ్లోగన్తో పరామర్శ యాత్రలో మొదలుపెట్టాడు నేనంత తేలికగా వదిలేయను అని చెప్పడం ఇది నిజానికి మాతో ఇంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనే పదమే పెద్ద జోక్ ఈ రోజుల్లో ఎదుటి పార్టీ కేడర్లో అస్థిరతను అభద్రతను పెంచే ఎత్తుగడ కానీ చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో దాన్ని ఎవడూ నమ్మడం లేదు పైగా రెండు మూడేళ్లుగా చంద్రబాబు పని చేస్తాం చేస్తామని లీకులు ఇవ్వడమే తప్ప అడుగు కదిలింది లేదు చంద్రబాబు తోక కూడా కదల్చలేదు బీజేపీ ఇప్పుడు కూడా అదుగో జైలు ఇదిగో సంఖ్యలో అనగానే నమ్మడానికి జనం కూడా సిద్ధంగా లేరు ఇప్పటిదాకా ఏ పార్టీకి తోకగా ఉందో తను బ్రష్టు పట్టించుకున్నదో ఇప్పుడు ఆ తోకే ఎదురు తిరిగి అసలు దేహాన్ని జైల్లోకి పంపిస్తాను ధ్వంసం చేస్తాను అంటూ ఉంటే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది చంద్రబాబు అవినీతి అక్రమాల పాలనకు శిక్ష కూడా అనుభవించాల్సిందే కానీ ఆ దిశలో జగన్కు కాస్త చిత్తశుద్ధి ఉంది తప్ప బీజేపీకి లేదు కనిపించలేదు బాగా కోరిక ఉంది అర్జెంటుగా ఏపీలో పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి అందులోకి జొరబడాలి అని అలా చేసి చేసి తమిళనాడులో ఒక్క బాల్తా పడ్డారు ఎలాగైతేనే తెలంగాణలో ఏపీలో సక్సెస్ కావాలనేది ఆర్ఎస్ఎస్ ఉబలాటం వందలాది మంది ప్రచారకులు స్వయం సేవకులు గ్రామాల్లో తిరుగుతున్నారు ఆర్గనైజేషన్ బలపడుతోంది ఆరో తారీఖున గుంటూరుకు ఆర్ఎస్ఎస్ సర్సంగ్ చాలక్ అనగా చీఫ్ మోహన్ భగవత్ రాబోతున్నాడని సునీల్ చెబుతున్నాడు ఏటా ఆర్ఎస్ఎస్ నిధుల సమీకరణ కోసం గురుదక్షిణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది గుంటూరులో ఆ ప్రోగ్రాం పెట్టారు ముఖ్య బీజేపీ నేతలు కూడా వస్తారు పనిలో పనిగా ఏపీలో ఆర్ఎస్ఎస్ విస్తరణపై సమీక్ష కూడా ఉంటుంది బీజేపీ స్థితిగతులపై ఆరా కూడా తీస్తారు అవును సునీల్జీ పద్దెనిమిది మంది టచ్లో ఉన్నప్పుడు మరి అదేదో వర్కౌట్ చేసేసి అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలోకి మారిపోవచ్చు కదా ఓహో ఇప్పుడు మూడో కదా అందుకే ఆగుతున్నారా సర్లేండి కానివ్వండి